ఇక బీజేపీలో సమస్తాగత సంస్కరణలతో బీజేపీ ఎన్నికల లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తుంది. ఇక రాష్ట్ర అధ్యక్షులని మార్చే పనిలో పడింది. అలాగే ఎవరైతే ఉన్నారో కీలక నేతలకు కీలక పదవులు ఇచ్చుకుంటూ వారిని సాటిస్ఫై చేసే పనులు అయితే వెళ్తుంది. మరి యొక్క ఈ మార్పులు బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఏదైతే ఉందో ఆ యొక్క అభద్రతా భావంతోనే బీజేపీ యొక్క నిర్ణయాలు తీసుకుంటుందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా సరే మొత్తంగా ఈ యొక్క నిర్ణయం ఇంత పెద్ద ఎత్తున చేంజెస్ చేయడం అనేది రాజకీయ వర్గంలో హాట్ టాపిక్గా మారింది. మరి ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో కోటేశ్వరరావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. అలాగే మనకి బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. అలాగే మనకి బీఆర్ఎస్ నేత మంద జగన్నాథన్ గారు ఉన్నారు. జగన్నాథన్ గారు నమస్కారం అండి. ఓకే, మరి కాసేపట్లో మనకి లక్ష్మీనారాయణ గారు కూడా మరొక గెస్ట్ అయితే యాడ్ అవుతారు. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, ప్రస్తుత పరిస్థితులు మనం చూసినట్లయితే గత కొంతకాలంగా గత ఒక 4-5 రోజుల నుంచి సీవీఆర్ న్యూస్ లో మనం చెప్తూనే ఉన్నాం, బీజేపీలో భారీ ఎత్తున మార్పులు చేయబోతుంది, భారీ ఎత్తున మార్పులు జరగబోతున్నాయి, ఇక రాష్ట్ర అధ్యక్షుని కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా మనమైతే ఈ యొక్క విషయాన్ని ముందుగానే తెలియజేశాం. ఒక పక్క బీజేపీ నేతలు వీటిని కొట్టి పారేసినప్పటికీ, తరుణ్ సింగ్ వీటిని ఖండించినప్పటికీ కూడా మనం ఏదైతే చెప్పామో అదే వాస్తవం అంటూ కూడా ఈ రోజు అయితే అది తేలిపోయింది. మొత్తానికి సమస్తాగత మార్పులతో బీజేపీ ముందుకు వస్తుంది, రాష్ట్ర అధ్యక్షుల్ని చేంజ్ చేసుకుంటూ వస్తుంది. మరి తెలంగాణ లో రాష్ట్ర అధ్యక్షునితో పాటు మిగిలిన వారికి కూడా ఒక వ్యక్తి ఒక పోస్ట్ ఒక పదవి అన్న చందంగా అయితే ముందుకు తీసుకెళ్తుంది. మరి ఈ పరిణామాలన్నింటినీ కూడా మనం ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తన అవసరాలకు అనుగుణంగా లేదా అంతర్గత మార్పుల్ని చేసుకోవడానికి ఆ పార్టీకి సంపూర్ణమైనటువంటి హక్కు ఉంటుంది అనేది ముందుగా మనం గమనించాలి. ఆ రీత్యా చూసుకున్నప్పుడు బీజేపీకి అయినా మరొక పార్టీకి అయినా అధ్యక్షులను మార్చుకోవడం లేదా కార్యవర్గాలను మార్చడం అనేటువంటిది వాళ్ళకు ఉంటది. అయితే ఏమిటంటే నిబంధనల వాటి ప్రకారం ఎన్నికైనటువంటి అధ్యక్షుల్ని మార్చే అటువంటి అధికారం అధిష్టాన వర్గం పేరుతో ఉన్నటువంటి వాళ్ళకి కట్టబెట్టడం అనేటువంటిది ప్రజాస్వామ్య ప్రక్రియ కాదు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి కూడా ఇండివిజువల్ లేవు అనేటువంటి దానికి ఒక నిదర్శనం. ఒక కమిటీ ఏదైతే బండి సంజయ్ గారే ఉన్నారు, ఆయన్ని తొలగించాలన్నా లేకపోతే ఇంకొకటి కొత్తగా ఎన్నుకోవాలన్నా తెలంగాణ కమిటీకి అధికారం ఉండడం అనేటువంటి ప్రజాస్వామిక పద్ధతి. వేరే అధిష్టానం పేరుతోటి ఒకరిని తొలగించడం లేదా ఒకరిని నియమించడం అనేటువంటిది ప్రజాస్వామిక పద్ధతికి విరుద్ధం. సరే, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా కొట్టేసుకున్నప్పటికీ ఈ జరిగేటువంటి మార్పులు సామరస్యపూర్వకంగా సంస్కారవంతమైనటువంటి పద్ధతుల్లో జరిగి ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా ఇటీవలి కాలంలో రచ్చ చేసుకొని ఈ విధమైనటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు కానివ్వండి లేదా బీజేపీలో ఉన్నటువంటి దిగువ స్థాయి కార్యకర్తలకు కానీ రాష్ట్ర నాయకత్వం లేదా అధిష్టాన వర్గం ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నది అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో చర్చగా మారుతుంది. ఇది బీజేపీలో మరింత అరాచకత్వాన్ని లేదా నాయకుల పట్ల అవిధేయతల్ని పెంచేందుకు దోహదం చేస్తుంది.